విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాను, ప్రతి ఒక్కరు సమస్య నా సమస్యగా భావిస్తాను, నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాను అని చెబుతూ ఉదయం 8 గంటలకు 56వ వార్డు పరిధి గవరకంచరపాలెంలో వార్డు అధ్యక్షులు ఆడారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది లబ్ధిదారులకు జగనన్న బ్రౌచర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికే అందే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవినీతికి తావు లేకుండా ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో సచివాలయాలను, వాలంటీర్ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 3 వార్డుల క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏర్ని కుమారి, మాజీ కార్పొరేటర్ గల్లా శ్రీను, ఎస్టీ సెల్ అధ్యక్షులు శామ్యూల్, సచివాలయం కన్వీనర్లు, సచివాలయం సిబ్బంది, ఆర్పీలు, వాలంటీర్లు, గృహసారథులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.